హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరికీ మూంగ్ దాల్తో డిఫరెంట్ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి అదేంటి అంటే మూంగ్ దాల్ కదిరి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ముందుగా అయితే ఒకటిన్నర కప్పు పెసరపప్పుని మూడు నుంచి నాలుగు గంటల పాటుగా నానబెట్టుకోవాలి నేను ముందుగానే నానబెట్టి ఉంచేశానండి వీడిలో చూపించిన కప్పుతో నానబెట్టి ఉంచాను ఇప్పుడు ఆ వాటర్నంతా వంపేసి ఒక మిక్సీ జార్లోకి ఆ పెసరపప్పుని తీసుకోవాలి ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు గంటల పాటు నానాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కత్లీ యొక్క టేస్ట్ అనేది పెసరపప్పును యాడ్ చేసిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్రని అలాగే పచ్చిమిర్చిని కొత్తిమీరని అల్లంని యాడ్ చేయాలి నేను ఇక్కడ ఏడు దాకా పచ్చిమిర్చిని యాడ్ చేశాను అలాగే వన్ ఇంచ్ అల్లంని సన్నగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేశాను అలాగే అరకప్పు కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసి ఒక కప్పు వాటర్ని వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కావాలి అంటే జీలకర్రని పచ్చిమిర్చిని కొద్దిగా నూనె వేసి వేయించి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక కప్పు వాటర్ని వేసి పేస్ట్ చేసుకోవాలి ఒకవేళ ఫైన్ పేస్ట్ అవ్వలేదనుకోండి మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఒక కప్పు వాటర్ వేసిన తర్వాత అంతగా పేస్ట్ అవ్వకపోతే ఫైన్ పేస్ట్ మరి కాస్త వాటర్ వేసి బాగా ఫైన్ పేస్ట్ చేసేసానమాట అందుకోసమే ఎంతసేపు నానితే పప్పు అనేది అంత బాగా మనకు పేస్ట్ అనేది తయారవుతుంది పసుపును కూడా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చండి ఈ స్టేజ్లోనే చూసారా ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట మిక్సర్ అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి ఆవాల్ని వేయాలి వన్ టీ స్పూన్ ఆవాల్ని ఆయిల్ వేడైన తర్వాత వేసి అవి చిటపటలాడాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని ఒక కప్పు వేయాలి ఆనియన్స్ అనేవి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి అవి బాగా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో ఆ పేస్ట్ అంతా కూడా వేసి లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి లేదు అంటే అడిగంటుపోతుంది అనమాట పెసరపప్పు కదా త్వరగా దగ్గరకు వచ్చేస్తుంది సో కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి సుమారుగా పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కావాలి అంటే ఒక నిమిషం పాటు ఆగినా పర్లేదు కానీ మాక్సిమం కలుపుతూనే ఉండాలండి ఒక స్టేజ్ వచ్చేదాకా కలుపుకొని ఆ తర్వాత కాసేపు ఆగినా పర్లేదు చూసారా ఇలా గట్టిపడాలన్నమాట పిండి అనేది ఆ తర్వాత మనకు మంచి అరోమా వస్తుంది మనం అల్లం వేసి ఉండడం వలన స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని ఈ మిష్ట్రమంతా కూడాను నెయ్యి రాసిన పల్లెంలోకి వేసుకొని సమంగా పరుచుకోవాలి ఆ తర్వాత పైన వేయించుకున్నటువంటి తెల్ల నువ్వుల్ని చల్లుకున్నామంటే కనుక చూడటానికి కలర్ఫుల్ గానే ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట నువ్వులు వేసినాక ఒకసారి అలా చేతితో ప్రెస్ చేసామంటే అవి కాస్త అతుక్కొని ఉంటాయి ఆ తర్వాత మనం కావాల్సినట్టు షేప్స్లో కట్ చేసుకోవచ్చు నేను కత్లీ అని చెప్పాను కాబట్టి డైమండ్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను వేడివేడిగా చాలా బాగుంటుందండి ఒక రోజు మాత్రం ఇవి ఉంటాయి నెక్స్ట్ డేకి అంత అనమాట బట్ బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ ఎలాగైనా కూడా చాలా బాగుంటుంది ఏ గ్రీన్ చట్నీతో కానీ లేదా టమాటా కెచోప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు మీకు ఎలా అనిపించిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్